సోసియా గారు వెల్కమ్. కుదలతు చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం. మెగా ఫైనల్ కు వచ్చేసారు. మరి మెగా ఫైనల్ లో మీరు రెండు వంటలు చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వంట మెయిన్ కోర్స్ చేయాలన్నమాట. చూసారు కదా ఇందాక పార్టిసిపేట్ చేసినట్టు అలా ఏదైనా. సో ఏం వంట సెలెక్ట్ చేస్తున్నారు? మేతి దాల్ కిచిడి. మేతి దాల్ కిచిడి. ఓకే బాగా చేయండి, ఆల్ ద బెస్ట్. ఓకే మరి మేతి దాల్ కిచిడీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మేతి దాల్ కిచిడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతికూర ఒక కప్పు, బియ్యం ఒక కప్పు, ఎర్రకంది పప్పు అరకప్పు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు నాలుగు, ఉప్పు తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు ఒకటి, వేయించిన జీడిపప్పు కొద్దిగా, ధనియాల పొడి ఒక టీ స్పూన్, నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. ముందు నెయ్యి వేసుకోవాలండి. అప్పుడు దాకా కుక్కర్ లో నీళ్లు పోసుకొని వెయిట్ చేసుకుందామండి. ఓకే అండి, మీరు ఇందులో కూడా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసుకోండి. నెయ్యి కదా, హోల్ గరం మసాలా వాటర్ ఇవ్వరా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. మీరు మెగా ఫైనల్స్ వచ్చిన తర్వాత మీ ఇంట్లో రియాక్షన్ ఏంటి? నువ్వు వెళ్ళావా అన్నారు మళ్ళీ? లేదు, నువ్వే విన్ అవుతావా అని ఉంటారు బై మెగా ఫైనల్. మేబీ మేబీ అదృష్టం కూడా ఉండాలి, వంట కూడా బాగుండాలి కదండి. అన్ని అన్ని కలిసి వస్తాయి మనం చక్కగా చేస్తే, కాన్ఫిడెంట్ గా. ఓకే అలా వెళ్తే ఫస్ట్ వేసుకుందాం అండి కొంచెం. నెక్స్ట్ టైం యాడ్ చేస్తున్నారు మెంతికూర, యాడ్ చేస్తున్నానండి. ఓకే సరిపోతుందా? సరిపోతుందండి. ఇది కొంచెం వేగాలి, వేగాలండి మెంతికూర వేగాలి కొంచెం. చిన్న మెంతి కూర, కొత్తిమీర పుదీనా వేస్తున్నారు. ఓకే నెక్స్ట్ కొత్తిమీర. ఓకే కాజు కూడా యాడ్ చేసుకుందాం. వేయించిన కాజు, వేయించిన కాజు అండి. ఓకే రైస్ వేసుకుందాం. రైస్ ఇంకా దాల్? దాల్ అండి. ఓకే ఎంతసేపు సోక్ చేశారండి గౌషే గారు? వన్ అవర్. వన్ అవర్. ధనియా పౌడర్ వేసుకుందాం. అలాగే సాల్ట్ కూడా వేసుకుందామండి. ఓకేనా? ఓకేనండి. మూత పెట్టేద్దాం. గౌషే గారు చూద్దామా? చూద్దామండి. రెడీ అండి. రెడీ అండి. ఓకే అండి, మరి మేతి దాల్ కిచిడీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కిచిడీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి దాల్ కిచిడీ తయారు చేసే విధానం: ముందుగా కుక్కర్లో నీళ్లు పోసి మరగనివ్వాలి. బియ్యం ఎర్రకంది పప్పు కలిపి నానబెట్టుకోవాలి. ఒక ప్యాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మెంతికూర వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, పుదీనా, వేయించిన జీడిపప్పు వేసి ఉడకనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కుక్కర్లోకి తీసుకుని దీనిలో నానబెట్టిన బియ్యం, నానబెట్టిన ఎర్రకంది పప్పు, ధనియాల పొడి, ఉప్పు వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి దాల్ కిచిడీ రెడీ.